వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో భవానీ నగర్ లోని వినాయక మండపం వద్ద గత 30 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనారదికి పూజలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా గత 11 సంవత్సరాల నుంచి మట్టి వినాయక ప్రతిమని పెట్టి అదే వినాయక మండపంలో పంచామృతాలతో అభిషేకించి అనంతరం నీటితో విగ్రహాన్ని కరిగించి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా నిమజ్జనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సూరారంలో ఉన్న లింగం చెరువు మొత్తం కెమికల్ వాటర్ తోను మరియు చెరువులో సమీపంలో ఉన్న రాజీవ్ గృహకల్పకి సంబంధించిన డ్రైనేజీ వాటర్ తోను నిండిపోయి ఉండడంతో భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించి ఆ మురికి నీటిలో స్వామి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ఇష్టం లేక శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్దనే వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పంచామృతాలతో అభిషేకించి నీటితో విగ్రహాన్ని కరగబెడతామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంగోపాల్పేట మాజీ కార్పొరేటర్ శీలం ప్రభాకర్ విచ్చేయక, శ్రీ వినాయక యువజన సంఘం అధ్యక్షులు శీలం వీరేందర్ కుమార్ మరియు కమిటీ సభ్యులు శ్యామరావు, వేణుగోపాలరావు, వెంకటేష్, ఇబ్రహీం, శ్రీకాంత్, సాయి, అరవింద్, మహేష్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల పైన నుండే ఇక ఈ యొక్క వినాయక నిమజ్జనం కార్యక్రమాలు, నవరాత్రి పూజలు మరి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క కాలనీలో మొట్టమొదటిగా ఈ యొక్క గ్రౌండ్ వినాయకుని పెట్టి ఈ యొక్క గ్రౌండ్ కాపాడడం ఎంతో ఆనందదాయకము. మరి ఈ యొక్క పండుగ వాతావరణం అంతా ఈ భవానీ నగర్లో ఎంతో నెలకొంటుంది. మరి చుట్టుముట్టు ఉన్న గ్రౌండ్లన్నీ ఎంతో ఇదిగా ఇదైపోయినాయి, కబ్జాలకు గురైనాయి. కానీ సూరారం కాలనీలో శీలం వీరేందర్ గారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాడు యువకుడు. మరి ఆ యువకునికి మనమందరం కూడా సహకరించాలి. మరి పిల్లలను కూడా పొద్దున్న లేవగానే ఇంగ్లీష్ మీడియం ఏబిసిడీలు అనుకుంటూ కూర్చుంటారు. మరి వాళ్ళకు భక్తి అనేది తెలియకుండా అయిపోయింది. ప్రైవేట్ పాఠశాలలో కూడా భక్తి అనేది కొన్ని కార్యక్రమాలు చేపించాలని కోరుకుంటున్నారు. దూరంగా ఉండండి, సంతోషంగా ఉండండి, పక్క వారిని గౌరవించండి, పక్కోళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని భావిస్తూ ఈ సంవత్సరం ఇదే విధంగా గడపాలని, కరోనా వ్యాక్సిన్ తొందరగా వచ్చే విధంగా వినాయకుడిని ప్రార్థన చేస్తూ ఆ యొక్క వ్యాక్సిన్ అందరికి అందే విధంగా వినాయకుడు మొట్టమొదలు మా సూరారంకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మిత్రమండలికి, ఈ భజన మండలికి, ఈ శీలం వీరేందర్ గారి మిత్ర బృందానికి అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై వినాయక. ఈ గణపతి ఉత్సవం పిచ్చే 30 సాల సే కర్ రే యహాన్ పర్ కల్ ఇసీ బాత్ పర్ హర్ మొహరం శరవత్ బాట్ కర్ హిందూ భాయోం కు ముస్లిం భాయోం కు సబ్కు బాటే గయే శీలం వీరేందర్ కి తరఫ్ సే యహాన్ పర్ కిసీ కు భీ కోయి ఫీలింగ్ కి బాత్ నహీ యహాన్ పర్. శ్రీ వినాయక యోజన సంఘం ఆధ్వర్యంలో జరపడం శీలం వీరేందర్ నా సోదరుడు, అంటే నాకంటే చిన్న తమ్ముడు, ఆయనకు కూడా గణేష్ అంటే ప్రేమతో ఇక్కడ సూరారంలో 20-30 సంవత్సరాల నుంచి జరపడం జరుగుతుంది. అంటే మా వంశంలో నేను శీలం ప్రభాకర్, నేను కూడా వినాయకుని భక్తుణ్ణే. మా పూర్వం పెద్దలు కూడా భక్తులే. మేము కూడా 90 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్లో గణేష్ మండపాలు పెట్టి పూజలు చేయడం జరుగుతుంది. సూరారం కాలనీ భవానీ నగర్లో గల గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుని పెట్టడం జరుగుతుంది. గత 11 సంవత్సరాల నుండి ఇక్కడే మట్టి గణపతిని తయారు చేయించడము, ప్లస్ అదేవిధంగా నిమజ్జనోత్సవం కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం ఏందనగా అంటే మన సూరారం కట్టమైసమ్మ చెరువు యాక్చువల్ దాని పాత పేరు వచ్చేసేసి లింగం చెరువు అంటారు, ఇప్పుడు కట్టమైసమ్మ చెరువు అని చెప్పేసి అంటారు. ఆ యొక్క చెరువులో రాజీవ్ గృహకల్ప నుండి వచ్చేసినటువంటి వ్యర్థాలు, అండర్ డ్రైనేజు ప్లస్ దాంట్లో ఇతరత్ర అక్కడ నుండి కెమికల్స్ అన్ని అందులో కలవడం వల్ల మేము అప్పటి నుండి ఒక 11 సంవత్సరాల నుండి ఆ చెరువులో ఈ 9 రోజులు పూజ చేసినటువంటి గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఇక్కడ ఉన్నటువంటి గణనాథుని మేము అందులో నిమజ్జనం చేయలేక మా యొక్క ఈ కార్యక్రమాన్ని వేద పండితులతోటి కనుక్కొని ఎంచుకున్న తర్వాతనే ఈ యొక్క కార్యక్రమాన్ని పంచామృతాలతోటి ఇక్కడే అభిషేకం చేయడం జరుగుతుంది.